జగన్ మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్లకు ముందు పాదయాత్రని పేరు చెప్పి రాష్ట్రంలో ఊరు వాడ తిరిగి కలిసిన వాళ్ళందరికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా కాదనకుండా హామీలు ఇచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత తెలివైన వాడికి ఎప్పుడు మనం చూడలేదు. దేనికి తెలివంటే మోసం చేయడంలో ఇంత తెలివైన వాడు ఎక్కడా లేడు. రాష్ట్రమంతా తిరిగి 650 హామీలు రాష్ట్రంలో ప్రజానీకానికి ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. చివరికి ఎన్నికల దగ్గర ప్రజలని మైమరిపించి ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు. నవరత్నాలని, ఈ నవరత్నాలని వైఎస్ఆర్ మేనిఫెస్టో అని దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ఇది మా బైబిల్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మేనిఫెస్టో అని, మా మేనిఫెస్టో ఒక బైబిల్ అని చెప్పి పేరు పెట్టాడు. ఈ బైబిల్లో ప్రధానంగా 9 హామీలు ఇచ్చాడు. ఆ 9 హామీల్లో 40 అంశాలని పొందుపరిచాడు. 9 హామీలు 40 అంశాల్లో ఆయన చేసినటువంటి నెరవేర్చినటువంటి హామీ ఒకే ఒక్క హామీ, అది ఏమిటంటే 65 సంవత్సరాలకి పింఛనిచ్చినటువంటి వృద్ధురాలకి 60 సంవత్సరాలు చేస్తామని చెప్పినటువంటి ఒక్క హామీ 100% అమలు చేశాడు తప్ప మిగతా హామీలన్నీ కూడా చూస్తే ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా మీరు మేనిఫెస్టోను ఒక్కసారి చూసుకుంటే ఆయన రాష్ట్రమంతా ఇచ్చినటువంటి హామీల్లో ఆయన అమలు చేసినటువంటి హామీలు 10% అని చెప్పి నేను వాస్తవ రూపం మీ అందరి ముందు ఇస్తున్నాను. ఇక ఆయన ఇచ్చినటువంటి బైబిల్లో హామీలు చూస్తే కేవలం 25% ఈ రాష్ట్రంలో నెరవేర్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ఫేక్ ముఖ్యమంత్రి అంటే, ఎంత అబద్ధాలు కోరంటే, సొంత పత్రిక ఉందని, సొంత టీవీ ఉందని, అధికారం చేతిలో ఉంది, డబ్బులున్నాయని చెప్పి అవాస్తవాలు ప్రతిరోజు పేపర్లో ప్రకటనలు ఇచ్చి ప్రజానీకానికి ఎంత తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అవాస్తవాలు చెప్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా సరే అవాస్తవం ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ మేనిఫెస్టోని ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా మేము పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది రైతే రాజు, ఈ దేశానికి వెన్నుముక, రైతులకి మేలు చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు మేము రుణమాఫీ చేసిన, రైతులకి అన్ని విధాలు ఆదుకున్న మాయమాట చెప్పాడు. ఇది వాస్తవమా కాదా గమనించాలి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతి రైతుకి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి మాట నిజమా కాదా అనేది జగన్మోహన్ రెడ్డి వారి యొక్క చెంచాగాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎంత ఇచ్చావు? 13,500 అని చెప్పి 7,500 ఇచ్చి ఇది మోసం చేయడం కాదా?
ఇదిని మేనిఫెస్టో అమలు చేయడమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కౌలు రైతులకు ఇస్తానన్నావు, ఎక్కడ నువ్వు కౌలు రైతులకు ఇచ్చావు? నువ్వే చెప్పావు 86 లక్షల మంది రైతులు ఉన్నారు, వారందరికీ ఇస్తానని చెప్పావు. ఈరోజు 54 లక్షల మందికి ఇచ్చి ఎంత మోసం దగా రైతాంగానికి చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు దేశంలో రైతుల ఆత్మహత్యల్లో అత్యధిక శాతం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకపోయినా ఇన్సూరెన్స్ కట్టాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చాక సొంత ఇన్సూరెన్స్ అని చెప్పి ఈరోజు ఇన్సూరెన్స్ అందక రైతులు ఎంత ఇబ్బంది పడి బాధపడుతున్నారో ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకి, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అందరికీ మళ్ళీ వ్యవసాయాన్ని బాగు చేయాలి, మళ్ళీ రైతాంగానికి జీవం పోయాలి, ఆత్మహత్యలు ఆపాలని స్పష్టంగా హామీ ఇచ్చాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి 20,000 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి అందరి రైతాంగానికి ఈరోజు హామీ ఇస్తున్నాం. రెండవది వైద్యం. ఎంత మంచిది, పేదవాడికి వైద్యం అందించాలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రాష్ట్రంలో హాస్పిటల్స్ పెట్టి ఎక్కడ మందులు కొరతలు లేకుండా అన్నీ మేము చేస్తే ఈ ముఖ్యమంత్రి నేను వచ్చిన తర్వాత అన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ ఇస్తానన్నావు, అన్నావా లేదా? 1,000 రూపాయలు బిల్లు దాటితే ఏ ఒక్క లబ్ధిదారుడు జోబీలో పైసా తీయక్కర్లేదని నువ్వు మాట చెప్పావు, నీ బైబిల్లో పెట్టుకున్నావు. 4 సంవత్సరాలైంది, ఈ రాష్ట్రంలో అసలు వైద్యం ఉందా? పేదవాడికి వైద్యం అందుతుందా? నీ ఆరోగ్యశ్రీ అట్టగెక్కింది, హాస్పిటల్స్కి 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండి వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే పేదవాడు హాస్పిటల్కి వెళ్తే బయటికి పంపించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యం ఉంటే నేను 100% అమలు చేశామని చెప్పి దీర్ఘాలు చెప్పి నువ్వు మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పి నేను కోరుతున్నాను.